శివపూజా విధానము. పూర్వకాలంలో బ్రహ్మాది దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి, దేవదేవ, దేవతలు గాని మానవులు గాని వారి పాపాలన్నీ కూడా సమూలంగా నాశనం కావాలి అంటే ఎవరిని సేవించాలి, ఏ రకంగా సేవించాలో కూడా మాకు వివరించవలసింది అని అడిగారు. ఆ మాటలు విన్నటువంటి శ్రీహరి, దేవతలైనా మానవులైనా నిశ్చలమైనటువంటి భక్తితో శివుణ్ణి గనక ఆరాధించినట్లయితే వారి యొక్క కోరికలన్నీ తీరతాయి. శివనామ సంకీర్తన చేసేటటువంటి వాళ్ళకి, శివ పూజా దురంధరులకి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది, సకల శుభాలు కూడా చేకూరుతాయి, ధన కనక వస్తు వాహనాలన్నీ కూడా సమృద్ధిగా కలుగుతాయి, శత్రు బాధలు అనేవి ఉండవు అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి దేవతలంతా కూడా శివ పూజ అనేది ఏ రకంగా చేయాలో మాకు వివరించండి అని అడిగారు. అప్పుడు శ్రీహరి విశ్వకర్మను పిలిచి వారి వారి యోగ్యతానుసారము లింగాలు చేయించి ఇచ్చాడు. అంటే ఇంద్రుడికి పద్మరాగాలతోనూ, కుబేరుడికి బంగారము, యముడికి గోమేధికము, లక్ష్మీదేవికి స్ఫటికము, బ్రాహ్మణులకు పార్థివలింగము, యోగులకు భస్మలింగము, ఈ రకంగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా లింగాలు తయారు చేసి ఇచ్చారు. ఇప్పుడు వారికి శివ పూజా విధానము అనేది వివరిస్తూ ఉన్నాడు. సాధకుడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి కొంచెం సేపు భగవన్ నామ స్మరణ చేయాలి. ఆ తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి ఆచమనం చేసి భస్మధారణ, సంధ్యావందనము ఇవన్నీ కూడా పూర్తి చేసి శివ పూజను ప్రారంభం చేయాలి. ముందుగా గణపతి పూజ చేయాలి, తర్వాత కలశ పూజ, శంఖ పూజ చేసి శంఖల్లో ఉన్నటువంటి ఆ నీటిని పూజా ద్రవ్యాల మీద తన శిరస్సున కూడా జల్లుకోవాలి. తర్వాత పీఠ పూజ చేసి పరివార దేవతలందరినీ కూడా ధ్యానించి శివుణ్ణి స్మరించి శివుడికి అభిషేకం చేయాలి. నమక చమకాలతో ఏకాశ రుద్రాభిషేకం చేయటము అనేది ఉత్తమమైనటువంటిది. కైవల్య అథర్వ శిరస్సు శ్వేతాశ్వర ఉపనిషత్తులతో, ఈ ఉపనిషత్తులతో చెప్పినటువంటి మంత్రాలతో అభిషేకించటము అనేది శ్రేష్టము. ఇవి ఏవి తెలియనటువంటి వాళ్ళు పురుష సూక్తంతో అభిషేకం చేయవచ్చు. ఇవి కూడా ఏవి తెలియకపోయినట్లయితే ఓం నమ శివాయ అంటూ శివుణ్ణి తనగనక నీళ్లు పోసినట్లయితే అదే మహాభిషేకం అవుతుంది. అభిషేకం పూర్తయిన తర్వాత లింగాన్ని తుడిచి దానికి గంధము, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు రాచి కుంకుమ విభూతితో అలంకరించాలి. ఆ తర్వాత అష్టోత్తరము, సహస్రనామాలతో ఆ శివుణ్ణి పూజించాలి. తర్వాత ధూప దీప నైవేద్యాలు, తాంబూలము, నీరాజనము, మంత్రపుష్పము సమర్పించి ఆత్మ ప్రేక్ష నమస్కారాలు చేయాలి. పూజ చేసేటప్పుడు కార్యసిద్ధి కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి అంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతులను వివరిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటివి. శ్రోతలు ఈ విషయాలను చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. చూడండి, ధనం కావలసినటువంటి వాళ్ళు కమలాలతో కాని బిలవ దళాలతో గాని శివుణ్ణి అర్చించాలి. 10 కోట్ల పువ్వులతో శివుణ్ణి అర్చించినటువంటి వాడు రాజవుతాడు. 5 కోట్ల పువ్వులతో శివుణ్ణి అర్చించినటువంటి వాడు మంత్రి అవుతాడు. 1 లక్ష పువ్వులతో గనక శివుడికి అర్చన చేసినట్లయితే కారాగృహ వాసము అనేది తప్పిపోతుంది. 25,000 పువ్వులతో గనక అర్చన చేసినట్లయితే కన్యలకు సత్వరమే వివాహం జరుగుతుంది. 12,000 పువ్వులతో గనక అర్చన చేసినట్లయితే విద్యాబుద్ధులన్నీ కూడా అవుతాయి. 10,000 పువ్వులతో గనక శివుణ్ణి అర్చిస్తే శత్రు బాధ అనేది తప్పిపోతుంది. 2 లక్షల పువ్వులతో గనక అర్చన చేసినట్లయితే లోకాలన్నీ కూడా మోహింపజేయగలుగుతాడు. 1,000 పువ్వులతో గనక అర్చించినట్లయితే వాహన లాభము అనేది కలుగుతుంది. శివ పంచాక్షరితో పాటు మృత్యుంజయ మహామంత్రం కూడా కలిపి జపం గనక చేసినట్లయితే కోరినటువంటి కోరికలన్నీ తీరతాయి. పంచాక్షరి మంత్రం గనక అక్షర లక్ష చేసినట్లయితే పరమేశ్వర సాక్షాత్కారం కలుగుతుంది. 3 లక్షల జపం చేసినట్లయితే మనోభిక్షం నెరవేరుతుంది. 4 లక్షల జపం చేస్తే
కళలో ఈశ్వర సందర్శనం కలుగుతుంది. 2 లక్షలు జపం చేస్తే సభా గౌరవం దక్కుతుంది. 1 లక్ష జపం చేస్తే శరీరం పవిత్రమవుతుంది. 10 లక్షలు గనక జపం చేసినట్లయితే సర్వార్థ సిద్ధి కలుగుతుంది. మోక్షం కావలసినటువంటి వాళ్ళు దర్భలతోనూ, ఆయుష్ కావలసిన వాళ్ళు గరికతోనూ, పుత్రులు కావలసిన వాళ్ళు ఉమ్మెత్త పువ్వులతోనూ 1 లక్ష సార్లు ఈశ్వరుణ్ణి అర్చించాలి. అలాగే జిల్లేడు పూలు శత్రునాశనం, గన్నేరు పూలు రోగనాశనం, మంకెన్న పూలు బంగారం ప్రాప్తి, జాజి పూలు వాహన ప్రాప్తి, జమ్మిపత్రి ముక్తి, అడవి మొల్లలు గోరింత పూలు బావి పాడి పంట, కొండగోగు పూలు పట్టు వస్త్రాలు, వాయు పూలు మనశ్శాంతి, నువ్వు పూలు మోక్షం, అక్షతలు లక్ష్మీప్రదము. రోగ్రస్తులైనటువంటి వాళ్ళు ఏకాదశ రుద్రాభిషేకం గనక చేస్తే రోగం తగ్గుతుంది. మంచి నీటితో శివుడికి గనక అభిషేకం చేసినట్లయితే సంతానాభివృద్ధి కలుగుతుంది. ఆవు నీటితో అభిషేకం చేస్తే వంశాభివృద్ధి కలుగుతుంది. రుద్రాధ్యాయ మంత్రాలతో 10,000 సార్లు అభిషేకం గనక చేసినట్లయితే మేహ రోగాలు, పాండు రోగాలు అన్ని కూడా నశించిపోతాయి. పాలు పంచదార కనుక కలిపి అభిషేకం చేసినట్లయితే బుద్ధి పెరుగుతుంది. 1,000 సార్లు గనుక అభిషేకం చేసినట్లయితే మారణ ప్రయోగాలన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి. నమక చమకాలతో ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే బాగా ఉన్నటువంటి జ్వరం కాస్త తగ్గిపోతుంది. నేత్తో అభిషేకం చేస్తే సంతానం కలుగుతుంది. పాలతో అభిషేకం చేస్తే దుఃఖ నివృత్తి, బాధ నివారణ జరుగుతుంది. చక్కెరతో అభిషేకం చేస్తే బుద్ధి వికసిస్తుంది. నూనెతో అభిషేకం చేస్తే శత్రునాశనం జరుగుతుంది. అత్తరుతో గనక అభిషేకం చేస్తే భోగ ప్రాప్తి. తేనెతో అభిషేకం చేస్తే ఐశ్వర్యము. చెరకు రసంతో అభిషేకం చేస్తే సంతోషం. గంగా జలంతో అభిషేకం చేస్తే మోక్షము కలుగుతుంది. ఈ రకంగా రకరకాలైనటువంటి పూలతో గనక మనం అభిషేకం చేసినట్లయితే ఫలితం కూడా వేరువేరుగానే ఉంటుంది. 10 కోట్ల పద్మములతో గాని, బిల్వ దళాలతో గాని, శంఖపూలతో గాని గనక అర్చన చేసినట్లయితే అటువంటి వాడు సమస్త భూమండలానికి కూడా అధిపతి అవుతాడు. 1,00,000 బిల్వ దళాలతో గనక ఆ పరమేశ్వరుణ్ణి అర్చించినట్లయితే సమస్త భోగ భాగ్యాలు కలుగుతాయి. 1,00,000 పద్మాలతో లేక 1,00,000 బిల్వ దళాలతో, 1,00,000 శంఖ పువ్వులతో గనక అభిషేకం చేసినట్లయితే కారాగార విముక్తి కలుగుతుంది. 50,000 సంఖ్యలో గనక పూజ చేసినట్లయితే రోగ విముక్తి. 25,000 పువ్వులతో పూజ చేస్తే కోరిన కన్య వివాహ ప్రాప్తి. 5,000 సంఖ్యలో పూజిస్తే విద్యాప్రాప్తి. 2,500తో పూజిస్తే అభీష్ట సిద్ధి. ఈశ్వరుణ్ణి దర్భలతో పూజిస్తే దీర్ఘాయుష్యు. ఉమ్మెత్తలతో పూజిస్తే పుత్ర సంతానం. అగస్య పూలతో పూజిస్తే కీర్తి. జిల్లేడు పూలతో పూజ చేస్తే శౌర్యం కలుగుతుంది, శత్రునాశనమవుతుంది. కలువ పూలతో పూజిస్తే శౌర్య వృద్ధి, శత్రునాశనము. మంకెన్న, గన్నేరు పూలు శత్రునాశనం. జాజి పూలు వాహన ప్రాప్తి. మల్లెలు భోగము. అవిసె పూలు పరమేశ్వర సఖ్యము. కొండగూవులు వత్సలాభం. శిరీష పుష్పాలు సంతోషం. నువ్వులతో పూజిస్తే యవ్వన ప్రాప్తి. తుమ్మి పూలతో అర్చన చేనుక చేసినట్లయితే మోక్షం లభిస్తుంది. ఈశ్వరుడికి తుమ్మి పూలు అంటే మహాప్రీతి. కాబట్టి కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి గనక తుమ్మి పూలతో అర్చన చేసినట్లయితే అటువంటి వాడికి సాయుజ్యం సిద్ధిస్తుంది. ఈ రకంగా పరమేశ్వరుణ్ణి వివిధ ద్రవ్యాలతో అభిషేకించినా అర్చించినా కూడా వాటి ఫలితాలు అనేవి వేరుగా ఉన్నాయి. చివరగా తుమ్మి పూలతో గనక అర్చన చేసినటువంటి వాడు ఆ కైలాసాన్ని పొందుతాడు అని చెప్పబడుతూ ఉన్నది.